ఇలా కానప్పుడు ఎందుకు కూర్చొని ఇంట్లో కూర్చొని మేము ఆశీర్వాదం ఇచ్చాం లేదు మీకు సపోర్ట్ చేస్తున్నాం ఇవేళ్ళని వాళ్ళని వీళ్ళని అని చెప్పి ఎందుకు అవసరం ఏముంది ఇంత సమస్యలు మనం చేసుకున్న ఆఫ్టర్ ఆల్ ఫెడరేషన్ 24 వర్కర్స్ కి కోవిడ్ లో ఇబ్బంది పడుతున్నాం అంటే ఒక సీసీసీ అని చెప్పి మెగాస్టార్ చిరంజీవి ఆధ్వర్యంలో పర్ఫెక్ట్ గా ఆయన ఉంటే అందరి దగ్గర రీచ్ అవుతది అని చెప్పి అందరి హీరోస్ సపోర్టింగ్ ఆర్టిస్టులు యంగ్ హీరోస్ సమ్ ఆఫ్ ద ఫ్యూ ప్రొడ్యూసర్స్ విత్ ఇన్ వీక్స్ 1 మంత్ లో 11 క్రోర్స్ కలెక్ట్ చేశారు పంచారు అందరికి మన సైట్ కోసం వై వాళ్ళు రావచ్చుక ముందుకి చేయొచ్చు కదా ఇవన్నీ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయొచ్చు కదా నో ఎందుకు రారు అర్థం కావట్లేదు ఇది చెప్పాలంటే నేను ఇంటి ఇంటికి వెళ్లి చెప్పి అపాయింట్మెంట్స్ కొని చెప్పాలి మీడియా ద్వారా ఇలా చెప్పి అట్లీస్ట్ నా బాధ ఓ చిన్నవాడిగా గానీ ఇండస్ట్రీలో 35 నుంచి ఉంటున్నాను మూవీ ఆర్టిస్ట్ మెంబర్గా నా బాధ్యతకి చెప్పాలని చెప్పి ముందుకు మైక్ ముందుకు వచ్చా 2 ఇయర్స్ బ్యాక్ ఒక ఫండ్ కావాలి మనకి సరే చిరంజీవి అన్నయ్య మీరు అమెరికా వస్తే మాకు 1 కోటి రూపాయలు వస్తుంది మీరు రండి అంటే చిరంజీవి గారి లెవెల్కి ఇక్కడే సంపాదించవచ్చు 5 కోట్లు 4 కోట్లు అమెరికా వెళ్ళవసరం బట్ ఆయన పెద్ద మనసుతోటి అమెరికా వెళ్దాం మన తెలుగు వాళ్ళని అక్కడ చక్కగా మనం కలుసుకొని ఇంటరాక్ట్ అయ్యి వాళ్ళు ఆనందపడతారు మన మూవీ ఆర్టిస్ట్ ఫ్రెండ్స్ కూడా అడుగుతున్నారని చెప్పి ఇక్కడ నుంచి 24 అవర్స్ జర్నీ చేసుకుంటూ మళ్ళీ 24 అవర్స్ జర్నీ చేసుకుని అక్కడ నుండి 1 కోటి రూపాయలు పట్టుకొచ్చారు ఇచ్చారు కోటి పైన వచ్చింది ఇమ్మీడియట్లీ అగైన్ స్టార్టెడ్ లొల్లి మొదలైంది మళ్ళీ మొదలైంది బిట్వీన్ సెక్రటరీ అండ్ ప్రెసిడెంట్ సంథింగ్ హ్యాపెండ్ ఇక్కడ తప్పు జరిగింది ఇక్కడ ఫైనాన్షియల్ ఇర్రెగ్యులారిటీ జరిగింది ఫైనాన్షియల్ ఫ్రాడ్ జరిగిందని చెప్పి మైక్ ముందుకు వస్తారు జర్నలిస్ట్ మిత్రులారా మీరు చెప్పండి మేము చేసింది కరెక్టా మీరు న్యాయం చెప్పి మనమే చెప్తాం జర్నలిస్ట్ మిత్రులు వాళ్ళని చెప్తారు మీరు చెప్పేది మాట్లాడి మీరు టెలికాస్ట్ చేస్తారు మన జర్నలిస్ట్ మిత్రులు జడ్జిసా అయిపోయింది అది పీక్ వచ్చిన తర్వాత అగైన్ మళ్ళీ మెగాస్టార్ చిరంజీవి అన్నయ్య ఎంటర్ అవ్వటం సద్దు అన్ని చూసిన తర్వాత ఏం జరగలేదని చెప్పటం ఇట్లాగా జరిగిన విషయాలు ఇంత కోఆపరేట్ చేస్తుంటే ఎందుకు ఇలాంటి విషయాలు ముందుకు వస్తున్నాయి ఎందుకు గొడవలు ముందుకు వస్తాయి ఇక్కడ ఒక ఫుల్ స్టాప్ పడాలి